हाय फ्रेंड्स, ఈరోజుసి వీడియోలో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కాజా పట్టీ ఉంటుంది కదా, కాజాలు ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. దారం వచ్చేసి నీడిల్కి ఈ విధంగా 4 లేయర్స్ వేసుకోవాలి. మీరు ఫస్ట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి చూడండి, నేను చూపించిన విధంగా వేస్ట్ క్లాత్ మీద సూదితో ఈ విధంగా కింద నుంచి పైకి ఈ విధంగా సూదితో మనం ఇలా వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం సూదితో ఈ డిస్టెన్స్తో మనం ఇలా ఇలా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. దారం చూడండి, ఈ విధంగా మనకి ఇలా 4 టైమ్స్ వేసుకోవాలి. మనకి సరిపోతుంది 4 టైమ్స్ అనేది. 5 టైమ్స్ అలా అయితే మనకి మందం వచ్చేస్తుంది కాజా అనేది. ఇలా మనం 4 టైమ్స్ ఇలా వేసుకోవాలి. కొంచెం టైట్ లాగుతూ ఈ విధంగా మనం అనేది టైట్గా లాక్కుంటూ వేసుకోవాలి. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మనకి 4 టైమ్స్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనకి టక్స్ వేసుకోవాలి కదా, నేను చూపించిన విధంగా చూడండి. ఇప్పుడు సూది హోల్ ఉంటుంది కదా, ఆ సైడ్ నుంచి మనం అనేది టిక్ వేసుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా ఇలా సూది మనం 4 టైమ్స్ వేసుకున్నాం కదా, ఆ దారంలో నుంచి ఈ విధంగా వేసుకుంటూ మనము టక్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని టైట్గా లాగాలి. ఇలా వేసుకున్నట్లయితే మనకి కాజా అనేది చాలా స్టిఫ్గా వస్తుంది నీట్గా. అదేవిధంగా మరోసారి వేసుకుందాం. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి, టైట్గా లాక్కుతూ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్నట్లయితే మన కాజాలు అనేది తెగిపోకుండా చాలా నీట్గా వస్తాయి. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు ఏదైనా డౌట్ కానీ అలా వస్తే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని చూసి లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. చూడండి, ఈ విధంగా కాజా అనేది ఇలా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు టైట్గా లాక్కొని మనము సూదితో చూడండి, మనకి ఎంతో స్టిఫ్గా వచ్చింది కాజా అనేది. ఇప్పుడు సూదితో కిందకి మనం పెట్టేసుకొని ఒక నాట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ముడి ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, బ్యాక్ సైడ్ మనకి ఇలా వస్తుంది. ఇలా కొంచెం పట్టించి క్లాత్ సూదికి ఇటు సైడ్ కాకుండా ఇప్పుడు దారం 2-3 రౌండ్స్ ఇలా తిప్పుకొని సూది పైకి అన్నట్లయితే మనకి ముడి అనేది చక్కగా పడుతుంది, ఊడిపోదండి. ఈ విధంగా మీరు 1-2 సార్లు ట్రై చేయండి, మీకు కూడా చాలా నీట్గా వస్తుంది. ఎప్పుడైనా వేస్ట్ క్లాత్ మీదే ట్రై చేయండి. చూడండి, కాజా పట్టి కాజా అనేది మనకి చాలా స్టిఫ్గా చాలా నీట్గా వచ్చింది. ఇలా వచ్చినట్లయితే మనకి తెగదండి. ఇప్పుడు వచ్చేసి రెండో విధంగా ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను. చూడండి, సేమ్ ప్రాసెస్, అలాగే క్లాత్ కింద నుంచి సూదితో పైకి దారం ఇలా తీసుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ డిస్టెన్స్తో చూడండి, ఇలా క్లాత్ కొంచెం పట్టించుకోవాలి సూదికి ఈ విధంగా. అదేవిధంగా ఇంకో సైడ్ కూడా సేమ్ ప్రాసెస్లో కొంచెం క్లాత్ అనేది పట్టించుకోవాలి. చూడండి, ఈ విధంగా సేమ్గా 4 లేయర్స్ అనేది ఇటు సైడ్ కూడా మనం వేసుకోవాలి. మీకు ఎలా ఈజీగా అనిపిస్తే మీరు అదేవిధంగా కాజా అనేది వేసేసుకోవచ్చు. ఇలా వేసినా స్టిఫ్గానే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఎలా ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి హోల్ ఉన్న సైడ్ చూడండి, ఈ విధంగా పెట్టేసుకొని మనం నాట్ అనేది వేసుకోవాలి.
నెక్స్ట్ వీడియోలో నేను హుక్స్ పట్టికి హుక్స్లు ఎలా వేయాలో కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు దారం కూడా కాజా పట్టికి ఒక కాజా అలా వేసుకునేటట్టే దారం వేసుకోవాలి, లేదంటే మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చిక్కు పడుతుంది, సో కష్టం అవుతుంది ఫ్రెండ్స్. అందుకని ఒక కాజాకి సరిపోయేంత దారం వేసుకొని మీరు ఫస్ట్ ట్రై చేయండి. చూడండి ఇప్పుడు వచ్చేసి సూది ఇలా పెట్టేసుకొని మీకు ఫస్ట్ అర్థం కాకపోతే చూడండి ఈ విధంగా కూడా మీరు నాట్ అనేది వేసుకోవచ్చు. నీడిల్ అనేది ఇలా మధ్యలో వేసుకొని దారం అనేది నీడిల్ పైకి ఇలా అనేసి ఇలా అనుకున్నట్లయితే మనకి నాట్ అనేది పడిపోతుంది. చూడండి మన కాజా అనేది ఈ రెండు విధాలుగా ట్రై చేసినా మనకి షేప్ అనేది చూడటానికి సేమ్ లాగే ఉంటుంది ఫ్రెండ్స్, డిఫరెంట్గా అయితే ఉండదు. ఇలా టైట్గా లాక్కుంటూ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కిందకి ఇచ్చుకొని మనం ముడి వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు కాజా పట్టికి కాజాలు అనేది చాలా ఈజీగా వేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి. చూడండి మనకి కాజాలు అనేవి చాలా స్టిఫ్గా చాలా నీట్గా వచ్చాయి.